హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే సూపర్గా ఉన్నా. ప్రజెంట్ టైం అయితే 7:30 అవుతుంది. సో ఇంతకుముందే మా ఇంట్లో నన్ను లేపినరు. సో యాక్చువల్గా సీన్ ఏంటంటే మా రిలేటివ్స్ ఎవరు చనిపోయినరట. సో అందుకే నన్ను అయితే లేపినరు. యాక్చువల్గా మా ఏరియాలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా రిలేటివ్ చనిపోతే సో స్నానం చేస్తారన్నమాట. సో దీన్ని టచ్ చేయరు. సో నేనంతా పట్టించుకోను దీన్ని, బట్ మా వాళ్ళందరు చేస్తారు కాబట్టి మా ఏరియాలో చాలా అంటే చాలామంది చేస్తారు. మా ఏరియా మొత్తం చాలా నమ్ముతారన్నమాట. సో నేను అసలు నమ్మా. సో ఏదో ఫార్మాలిటీ కొద్దిగా అయితే స్నానం చేస్తాను నేను అంతే. సో ఇప్పుడు నన్ను అందుకే లేపినరు, వెళ్ళి స్నానం చేయాలి. బ్రష్ కూడా చేసుకోవాలి, ఇప్పుడు చేసుకోవాలి. బ్రష్ చేసి స్నానం చేస్తా. సో తర్వాత మళ్ళీ వ్లాగ్ తీద్దాం. ఇంతకుముందే స్నానం చేసి అయితే రెడీ అయిపోయా. సో ఎవరు రిలేటివ్స్ చనిపోయినరా అంటే ఫాస్ట్గా అయితే స్నానం చేసేసిన. ప్రజెంట్ టైం అయితే 10:30 అవుతుంది. ఈరోజు కౌటల మార్కెట్, ఎవ్రీ మండే కౌటల్లో మార్కెట్ అయితే ఉంటుంది. ఎప్పటి నుంచో ఒక డ్రెస్ అయితే కొందాం అనుకుంటున్నా. సో ఈరోజు వెళ్ళి తీసుకుందాం. లింగేశ్వర్కి ఫోన్ చేసిన, కౌటల్ వెళ్దాం రా అంటే ఓకే అన్నాడు. సో కొద్దిసేపటి తర్వాత అయితే కౌటల్ వెళ్దాం. ప్రజెంట్ అయితే ప్రవీణ్ వాళ్ళ మిర్చి తోట దగ్గర వచ్చినాం. లింగేశ్వర్ ఇక్కడే వచ్చి ఉన్నాడు. సో లింగేశ్వర్ నేను కలిసి కౌటల్ వెళ్తాం. సో ఆల్రెడీ లింగేశ్వర్ ఇక్కడే ఉన్నాడు. సో ఇది ప్రవీణ్ వాళ్ళ మిర్చి ఎండబెట్టిండ్రన్నమాట. సో ఇదేమో వాళ్ళ తోట. ప్రవీణ్, లింగేశ్వర్ ఇక్కడే ఉన్నారు. ఏమో లింగేశ్వర్ ఇంటికి రారా అంటే రాలేదు. ఓ ప్రవీణ్ అయితే పైన మంచిగా కూర్చొని ముచ్చట్లు చేస్తున్నాడు. ఇంటికి రమ్మన్నా. నేను ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చి ఉండే, మళ్ళీ ఇంటికి రావాలంటే పెట్రోల్ బొక్క. అబ్బాబ్బో పెట్రోల్ బొక్క. ఇంతకుముందు ఇంటికి రమ్మన్నా, నన్ను పిక్ చేసుకొని కౌటల్ వెళ్దాం రా అంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అరే రారా ఫోన్ చేస్తే నేను ఆల్రెడీ ఇక్కడ మధ్య వరకు వచ్చేసిన, నువ్వే వచ్చి ఎవరైనా లిఫ్ట్ అడిగి అన్నాడు. ఇప్పుడు లిఫ్ట్ అడిగి వచ్చిన దొరికింది కదా, ఎవరో ఒకరు దొరికింది కదా. ఎందుకంటే పెట్రోల్ అట, పెట్రోల్ పెట్రోల్ ఏంటిది బచాయించాలి, కాపాడాలి నెక్స్ట్ తరానికి. రైట్. ప్రవీణ్ అయిన లింగేశ్వర్ నైట్ ఇక్కడే ఉండే. నేను 12 వచ్చిన, నైట్ నిద్ర పట్టలేదు, ఫోన్ చేసిన. వీళ్ళేమో ఇక్కడ అగ్గి చేసి ముచ్చట్లు పెడుతుండే. సో నేను కూడా టైం పాస్ వచ్చిన, 12 వచ్చిన, 2:30, 3 రిటర్న్ వెళ్ళిపోయినా. నిన్న చాలా అంటే చాలా ఫన్ వచ్చింది, చాలా ఫన్ చేసినాం నైట్. ముగ్గురే ఉండే ఇక్కడ, అగ్గి చేసి చాలా అంటే చాలా ముచ్చట్లు చేసినాం. ఫుల్ జోక్ అన్నమాట. లింగేశ్వర్ అయితే ఎందుకు నవ్వుతున్నావు? నేనేం చెప్తలేను. అంటే నైట్ ఏ నైట్ ఏమైంది, ఎందుకు నవ్వు వస్తుంది నైట్? నైట్ చాలా అంటే చాలా జోక్ వచ్చింది. లింగేశ్వర్ ఒక చిన్న సరే చెప్పాలి పోనీ. సో ప్రవీణ్ అయితే కౌటలు వెళ్దాం, పోదామా? చలో కౌటలు వెళ్తున్నాం. ప్రవీణ్ ఏమో ఇక్కడ నేను మిర్చి తోట దగ్గరే ఉన్నాడు. లింగేశ్వర్ నేను ఇద్దరం వెళ్తున్నాం. సో ప్రయాణ్ అయితే బట్టల షాప్ దగ్గర వచ్చినాం. సో ఒక డ్రెస్ తీసుకుంటా అని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. సో ఈరోజు సెట్ అయింది, తీసుకుందాం. చలో ఎలాంటిది, ఏంటిది, ఇలాంటిదా? ఇలాంటిది ఉంది కదా ఒకటి లాస్ట్. ఇలాంటి ఉంది కదా, ఉంది ఇలాంటిది ఉంది. ఇది ఇట్లా చూపించు, ఈ టైప్లో చూపించు. అది అది చూపించు బ్లూలో. అది అది కిందది. మళ్ళీ ఇవి చూపించు. 28 అది కొంచెం షేడ్స్లో ఉండాలి. తర్వాత పోతుంది కానీ కలర్ 30 లేదు అప్పుడే చెప్పండి. సో ఇక్కడైతే 3 పిక్ చేసిన. సో ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఈ 3లో ఏదైనా ఒకటి తీసుకుందాం. ఇది 3 అయితే ట్రై చేద్దాం, ఏది బాగుంటుందో తీసుకుందాం. లింగేశ్వర్ నీకు ఏది నచ్చింది దీంట్లో? ఇది. సో నాకు 3 కూడా నచ్చినాయి, బట్ దీంట్లో ఏది బాగుంటుందో అది తీసుకుందాం. సో ఇది ఒక పాయింట్.
ఇది ట్రై చేసినాం ఫస్ట్, ఇది బాగానే ఉంది, చూద్దాం ఇంకో ట్రై చేసి. ఫైనల్ అయితే ఒక పైన్ ఫిక్స్ అయినాం ఇది. సో దీని మీద ఒక షర్ట్ తీసుకోవాలి. లింగేశ్వర్ అంటున్నాడు ఇది సెట్ అవుతుంది. ప్లేన్లో తీసుకోవాలా చెస్ట్లో తీసుకోవాలా? ప్లేన్ లేదు చెస్ట్లో తీసుకోవాలి. ప్లేన్ వద్దు. చూద్దాం దీంట్లో మీడియం ఏది. ఎం సైజ్ ఇదా ఏమో. ఇవన్నీ ఎల్లా ఇది బాగుంది షర్ట్. సో చూద్దాం ఇంకా వేరే. కొన్ని డార్క్లో చూపించు. అది కూడా బాగానే ఉంది. కొంత క్లాత్ బాగానే కాలే ధ్వని సూపర్ సార్. ధ్వని బాగా సార్ రైట్. సో రెండు ట్రై చేసా, దాంట్లో ఇది బాగుంది. సో ఇదే తీసుకుంటున్నా. రెండు కూడా కొంచెం సెట్ అయింది జీన్స్కి. సో ఇది ఈ షర్ట్ తీసుకుంటున్నా, ఈ ప్యాంట్ తీసుకుంటున్నా. సో ఫైనల్ అయితే షర్ట్ తీసుకున్నాం, షర్ట్ ప్యాంట్. ప్రజెంట్ టైం అయితే 6:30 అవుతుంది. మీరు చూడొచ్చు మొత్తం చీకటి పడిపోయింది. 2 అవర్స్ ఇక్కడే ఉన్నాం. సో ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తున్నాం. చలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఉన్నాం. యాక్చువల్గా ఎగ్ ఫ్రై రైస్ అయితే చెప్పిన లింగేశ్వర్కు నాకు, వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎగ్ ఫ్రై రైస్ అయితే తిన్న తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్దాం. ఎగ్ ఫ్రై రైస్ అయితే వచ్చేసింది. లింగేశ్వర్ అయితే లాగిస్తున్నాడు. సో నేను కూడా లాగిస్తా. సో ఐ ప్రజెంట్ టైం అయితే 7 అవుతుంది మేబీ. సో ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. ఒకవేళ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు తింటాను. బాయ్ బాయ్.